ముందుగా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్లో మనం ఈ పేపర్ చూడొచ్చు అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది మదర్ తెరీసా చెప్తున్నటువంటి మాట మదర్ తెరీసా ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి మహిళ ఇక్కడ కలకత్తాలో పేదవాళ్ళకు సేవ చేసి నోబెల్ శాంతి బహుమతిని పొందింది ఆ పేరు అగ్నస్ గోనిషియా బోజాక్షు ఏదో ఉంటుంది సమ్ ఆమె చాలా మహనీయురాలు పేదలకు సేవ చేసింది కలకత్తా వీధుల్లో ఇది ఇట్లుంటేగా భారత్కు అంది వచ్చిన అవకాశం గిల్గిట్ నిరసనలు ఇండియాకు ప్లస్ ఏ పాకు అస్తవ్యస్త పరిస్థితి మనకు సువర్ణ అవకాశం పిఓకే స్వాధీనానికి ఇదే సానుకూల వాతావరణం భారత్ లో కలిసేందుకు గిల్గిట్ జై కొట్టడం మనకు అడ్వాంటేజే అంతర్జాతీయ వేదికపై డ్రాగన్ను ఏకాకిని చేస్తే చాలు పీఓకే ఇండియా వశమయ్యే ఛాన్స్ ఉందట భారత్కు ను స్వాధీనం చేసుకునే ఒక మంచి అద్భుతమైన అవకాశం దొరికిందా పాకిస్తాన్లో తలెత్తిన పరిణామాలు మన దేశానికి పూర్తిగా అనుకూలంగా మారుతున్నాయా ఆ దేశ విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం దేశంలో ఆహార సంక్షోభం తలెత్తడం వంటి సంఘటనలు ఇండియా కలిసి రానున్నాయా అంతేకాక పాక్లో ఏర్పడిన ఆహార సంక్షోభం వల్ల తమ ప్రాంతాన్ని భారత్లో కలపాలని గిల్గిత్ బల్టిస్టాన్ బల్టిస్తాన్ ప్రజలు చేస్తున్న నిరసనలు పాక్ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారే అంతర్జాతీయ వేదికలపై చైనాను ఏకాకిం చేయగలిగితే దాదాపు పిఓకే పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ వశమైనట్లేనా అంటే అవుననే సమాధానాలే బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం పీఓకే ప్రజలు తమను ఇండియాలో కలపాలని చేస్తున్న ఆందోళనలు పాక్లో తలెత్తిన ఆర్థిక దుస్థితి భారత్కు పూర్తిగా కలిసి వచ్చే అవకాశం అవకాశం అని చెప్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు గిల్గిట్ బల్టిస్తాన్ పిఓకే దేశ స్వాతంత్రం అనంతరం భారత్ చేజారిన ప్రాంతం దాదాపు తెలంగాణ భూభాగంలో అరవై శాతం విస్తీర్ణం కేవలం పన్నెండు లక్షల యాభై వేల మంది జనాభా ఉండే ప్రాంతం ఇది ఇండియా నుంచి పాకిస్తాన్ ఆర్మీ చేత క్యాప్చర్ చేయబడ్డ పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని ఆ దేశం రెండు భాగాలుగా విభజించింది అందులో ఆజాద్ కాశ్మీర్ ఒక్కటి కాగా రెండోది గిల్గిట్ బల్టిస్టాన్ పిఓకేలోని ఆజాద్ కాశ్మీర్ పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటే గిల్గిట్ ప్రాంతం మాత్రం డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది అయితే ఆజాద్ కాశ్మీర్లో జనాభా దాదాపు నలభై లక్షలకు పైగా ఉంటే గిల్గిట్లో మాత్రం పన్నెండు పాయింట్ ఐదు లక్షలే అంతేకాక పివే పిఓకేలోని ఆజాద్ కాశ్మీర్ ముస్లిం డామినేటెడ్ ప్రాంతం కాగా గిల్గిత్ మాత్రం కంప్లీట్గా ఏజెన్సీ ఏరియా అందువల్ల ఈ రెండు ప్రాంతాలు భిన్నమైన ఏరియాలుగా గుర్తింపు పొందాయి ఆహార సంక్షోభంతో ఉధృతమైన నిరసనలు కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే ఆ దేశంలో కనీసం రొట్టె ముక్క కూడా దొరకడం కష్టంగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే పీవోకేలోని మెజార్టీ ప్రాంతమైన గిల్గిత్ లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి తమ ప్రాంతాన్ని వెంటనే ఇండియాలో కలిపేయాలని నినాదాలు జోరందుకుంటున్నాయి దాదాపు పదిహేను రోజులుగా గిల్గిత్ బాలిస్తాన్ ప్రాంతంలోని ప్రజలు రొడె కిరుగు ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని పాక్ పాక్ ఆక్రమించుకుంది పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఆహార సంక్షోభం తలెత్తింది విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి దాదాపుగా పాకిస్తాన్ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది పాకిస్తాన్లో పిండి రొట్టె చేసుకుంటు పిండి కొందామంటే కూడా దొరకనటువంటి పరిస్థితి తీవ్ర తీవ్రమైనటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడింది పాకిస్తానే చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మమ్మల్ని పాకిస్తాన్ నుంచి ఇండియాలో కలపాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు రోడ్లపైకి వచ్చినారు అయితే గతంలో కూడా ఇప్పుడే కాదు కాశ్మీర్లో రాజా సింగ్ ఉన్నప్పటి నుంచి కూడా పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్లో నేను కలవను నేను భారత్తో కలిసి ఉంటానని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత వాళ్ళతో చేసినటువంటి ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్ వచ్చింది పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ మనవైపు వచ్చింది అప్పటికే దానిపైన పాకు దాడులు చేసేటువంటి కార్యక్రమం చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాశ్మీరు ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా కుత కుత ఉడుకుతూనే ఉంటుంది ఎప్పుడైనా కాశ్మీర్ ఎంత అందమైనటువంటి ప్రదేశమో అంతే అంధకారమైనటువంటి జీవితాలు కూడా అక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక తీసుకుంటే పాకిస్తాన్ ఈ ఈ ఆక్రమిత ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని మళ్ళీ వశపరుచుకుంది ఆ తర్వాత కొన్ని రోజులకి వశపరుచుకున్న తర్వాత ఇక్కడ ఆ ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ఏమనంటే పాకిస్తాన్లో ఉంటే మేము బ్రతకలేము ఇండియానే మాకు సేఫ్ అనేటువంటి మాట అక్కడ ప్రజలు రోడ్డుపైకి వచ్చి చెప్తా ఉన్నారు ఇది అవకాశంగా మలుచుకొని భారత్ ఏమైనా సాహసం చేయొచ్చా అనేది వార్తా కథనం ఇక రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఆహార సంక్షోభం దేశంలో నాలుగు లక్షల టీఎంసీల నీళ్లుంటే వాడుకునే రెండు లక్షల టీఎంసీల నీళ్లు వట్టిగానే అనలేకపోతా ఉన్నాయి కేవలం యాభై వేల టీఎంసీలే వాడుతూ ఉన్నాం ఇరవై వేల టీఎంసీలే వాడుతూ ఉన్నాం యాభై వేల టీఎంసీలు వట్టిగానే పోతా ఉన్నాయి అదొకటి నాలుగు లక్షల మెగావాట్ల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంటే కేవలం రెండు లక్షలే వాడుతూ ఉన్నాం అని మన కేసీఆర్ మనకు చెప్తా ఉన్నాడు కదా కేసీఆర్ సేవలు ఇప్పుడు ఇండియా కంటే పాకిస్తాన్కి ఎక్కువ అవసరం ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత కేసీఆర్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే జాతికి దేశకి నేత కదా దేశకి నేత అంటే ఒక దేశంలో అడిపోతుందా ఫస్ట్ ఖమ్మం పెట్టాల్సినటువంటి మీటింగ్ను కాక ఈడబెట్టాలంటే పాకిస్తాన్ పెట్టాలి ఇప్పుడు పెడితే నడుస్తుంది ఓ మీటింగ్ మిమ్మల్ని ఇండియాలో కలుపుతాను ఎట్లయినా తెలంగాణను అని మనల్ని ఎట్లయితే మన పైకి ఎక్కి కూర్చున్నాడో ఆడ మిమ్మల్ని ఇండియాలో కలుపుతానో నినాదం ఎత్తుకున్నాయని తోచి పైగా కాకకు మంచి అవకాశం ఇది ఇది ఇండియాకేమో కానీ భారత బాతాల పోసేటి భారత బాతాల పోసేటికి మాత్రం బలెక్కరకు వస్తుంది ఈ వార్త ఏపీ బీఆర్ఎస్కు లక్ష టార్గెట్ తోట చంద్రశేఖర్కు కేసీఆర్ మొదటి టాస్క్ ఐదు లక్షల మందితో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ ఆంధ్ర జనాలతో నింపాలని ప్రయత్నం ఊరికొక్కరు కూడా వచ్చే పరిస్థితి లేదని ఛాన్సు ఏది టాక్ నడుస్తూ ఉంది ఈ కేసీఆర్ను ఆంధ్రాజనం నమ్మేంత పిచ్చోలేం కాదు ఆంధ్రా జనం ఆంధ్రా జనాన్ని ఎంత రాసిరంపాన పెట్టిండో మన కాక మన అందరికి తెలిసిన విషయమే రాక్షసులు అన్నాడు దొంగలు అన్నడు లంకలు అన్నడు వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టిండు కేసీఆర్ లంకల బుట్ట్యాన్ని రాక్షసులే అన్నడు ఆంధ్రోడు ఆంధ్రోడే అని చెప్పిండు రకరకాల బూతులతోటి తిట్టిండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకమైన ఓటును చీల్చడం కోసం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తోట చంద్రశేఖర్ను బీఆర్ఎస్ పార్టీ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చేసి ఇప్పుడు ఖమ్మం ఏదైతే ఏపీ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి జిల్లా ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టడం కోసం ఏపీ నుంచి జనాన్ని తరలించడానికి భారీగా ఖర్చు చేయబోతూ ఉండట భారీగా అంటే వాళ్ళు రవాణా వాళ్ళ తిండి వాళ్ళ భత్యాల కానించి ఇచ్చి ఎట్టి పరిస్థితిలో ఐదు లక్షల మందిని అక్కడ చూపించి బలం సాటాలనుకుంటుంట మీరు ఏమి బలం దాటినా ఏం చేయకున్నా మీరు ఇంత దండ్లాడుతూ ఉన్నారు కదా హరీష్ రావు మంత్రులు పోయి అంతానే తిస్టేసిరు కదా పొంగులేటి సీనన్నా ఇక లక్షల మంది వస్తారు ఐదు లక్షల మంది ఇది అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పొంగులేటి సీన్ అన్న మీటింగ్ ఉంటుంది చూడు రెట్లుంట అప్పుడు ఆంధ్ర జనాలతో నింపలేడు తెలంగాణ ఖమ్మం జనం అయితే రారు ఖమ్మంలో కంప్లీట్ గా పొంగులేటి సీన్ అన్న గీసిన గీత దాటి జనం బయట అడుగు పెట్టారు అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమిట్మెంట్ ఖమ్మం పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయనకున్న ప్రజాదరణ దాని నుంచి బయటపడడానికి నానా తంటాలు పడతా ఉన్నాడు కేసీఆర్ మొన్న మైదరాబాద్ పోయిండు కొత్తగూడెం పోయిండు ఇక పద్దెనిమిది తారీఖు నాడు ఖమ్మం పోతున్నాట పద్దెనిమిది తారీఖు నాడు ఖమ్మం పోయి ఖమ్మం నుంచి శంకరావం అది ఏం శంకరావము ఏం కతున్నా బదిర శంకారావమే అయితే అట్టుంది ఆ శంకరావం పూరిస్తున్నారట ఇక దాని నుంచి మొత్తం దేశం మీద పడతాడట దేశం లేదు ఏం లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఇప్పుడు లాభం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కేసీఆర్ ఆ కార్యక్రమంలో ఉన్నాడు బిజీగా అంతేగాని ఇది ఖమ్మం జనాన్ని అందుకోలేకపోతే నువ్వు ఎన్ని చేసినా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖమ్మంలో ఎన్నికలు జరిగితే ఒక కొత్తగూడెం సీటు తప్ప అన్ని పోయినాయి అన్ని ఓడిపోయాడు కేసీఆర్ ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది మధ్యాంతర ఎన్నికల్లో ఒక ఖమ్మం సీటు తప్ప అన్ని ఓడిపోయాడు కేసీఆర్ అంత బలమైనటువంటి ఒక రాపకండని డబుల్ బెడ్రూమ్ ఇన్లు మూడెకరాల భూములు దళిత ముఖ్యమంత్రి ఇవి అవి అన్నీ చెప్తే కూడా అక్కడ జనం ఓట్లేదంటే ఇన్ని కథలు నువ్వు పడ్డ తర్వాత ఇన్ని ఏది నీ కార్యక్రమాలు చూసిన తర్వాత జనం ఖమ్మం జనంలో ఆ ఒక్క సీట్ అన్ని ఇస్తారు ఇప్పుడు కేవలం బాగా తెలంగాణ ప్రజలను నలిసి సంపాదించిన బలుపు పైసలు ఉన్నాయి ఆ పైసలు తీసుకుపోయి బల ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు ఒకవేళ పైసలతోనే నువ్వు గెలుస్తాననుకుంటే ఈ దేశానికి ముఖేష్ అంబానీ శాశ్వత ప్రధానిగా ఉండేటడు అదానే హోమ్ మినిస్టర్ ఉండేటోడు కానీ పైసలు ఎల్లప్పుడు పైసలు లేక ఇందిరాగాంధీ ఓడిపోలే పైసలు లేక ఎన్టీ రామారావు ఓడిపోలే నువ్వు పైసలతో నీ బలుపు చూపిద్దామనుకుంటున్నావు నీ బలుపు అనసడానికి ఖమ్మం జనం తయారుగా ఉన్నారు ముఖ్యంగా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పొంగులేటి అన్న మీటింగ్ ఉంటుంది చూడరిగా అప్పుడు ఎట్లుంటుందో మజా ఇప్పుడు 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 కేసీఆర్ అయితేనేమో నినాదం కొట్టన్న ఐదు రూపాయలు నినాదం అనగానే ఐదు రూపాయలు ఇవ్వాలి సీనన్న దాట్లున్నది సీనన్నకి ఐదు రూపాయలు ఇచ్చి నినాదం కొట్టే జనం ఉంటున్నాడు రైట్గా వందే భారత్ అభివృద్ధికి సూచిక తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచుతున్నాం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన సికింద్రాబాద్ విశాఖ మధ్య సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ను వర్చువల్గా స్టార్ట్ చేసిన పిఎం అంటూ ఒక వార్తను చూస్తాం నిన్న వందే భారత్ భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఏదైతే ఉందో దానికి న్యూస్ యూనిస్ టీమ్ కూడా పోయింది ఇది వందే భారత్ రైలుకి సంబంధించింది ఇగో వందే భారత్ రైల్లో ఉన్నటువంటి విశేషాలంటే ఆటోమేటిక్ డోర్లు లగ్జరీ సీట్స్ ఆ తర్వాత మంచి భోజనము పెయింటర్ కార్ ఇవన్నీ ఉన్నాయట ఒకసారి నిన్న హర్షిణి పోయింది అక్కడికి excited of

వందే భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి పూర్తి లైవ్ని మన క్యూనిస్లో నిన్న అందించడం జరిగింది ప్రజలతో మాట్లాడడం జరిగింది ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఎక్స్ప్రెస్లో ఏముంది ట్రైన్ మేనేజర్ ఏం చెప్తా ఉన్నాడు వందే భారత్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఈ అన్ని అన్ని అంశాలు

వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనకు లో అందుబాటులో ఉన్నాయి మీరు చూడొచ్చుగా ఎందుకంత ప్రచారం వందే భారత్ సామాన్య ప్రజలకు యూజ్ కాదు కేవలం దళితులకు మాత్రం ధనికులకు మాత్రమే ఉపయోగం ఇది మొదటి రైలు కూడా కాదు పద్దెనిమిదవది దానికంత ప్రచారం ఏంటని మాజీ పిసిసి చీఫ్ పొన్నాల ఫైర్ ఈ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని కేవలం ధనికులకు ఉపయోగపడేదేనని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు సాక్షాత్తు దేశ ప్రధాని ఇద్దరు కేంద్ర మంత్రులు గవర్నర్ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఒక ఒక యాంగిల్లో చూస్తే ఇది కరెక్ట్ ఇంత ప్రచారం ఎందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్కు దీనికంటే ముందు దురంతో గిరంతో సూపర్ ఫాస్ట్ గుర్తాయి అవి హై స్పీడ్ రైళ్ళు సో సీటింగు ఆ తర్వాత ఇండియా మేడ్ కాబట్టి కొద్దిగా ప్రచారాన్ని కల్పిస్తున్నట్టుగా అనుకోవచ్చు కానీ దేశవ్యాప్తంగా అక్కడో చోట అక్కడో చోట ఇది ఎనిమిదో రైలు అనుకుంటా పద్దెనిమిదో కాదు ఎనిమిదో రైలు అనుకుంటా ఈ ఎనిమిదో రైలుకు ఇంత ప్రచారాన్ని ఎందుకు కల్పిస్తూ ఉన్నారంటే ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి సహజంగానే వాళ్ళు చేసినటువంటి పనులను చూపించుకునే ప్రయత్నం చేస్తారు దీన్ని కూడా రేపు పొద్దుగాల ఎన్నికల అస్త్రంగా భారతీయ జనతా పార్టీ పక్కా వాడుతుంది నో డౌట్ రైట్ ఘోర విమాన ప్రమాదం డెబ్బై రెండు మంది సజీవ దహనం మృతుల్లో ఐదుగురు భారతీయులే కామాండు నుండి పొకారాకు వెళ్తుండగా ప్రమాదం నేపాల్ విమాన ప్రమాదంలో డెబ్బై రెండు మంది చనిపోయారు కాండు నుంచి ఆదివారం పొకారా ఎయిర్పోర్టుకు బయలుదేరిన యతి ఎయిర్లైన్స్ కు చెందిన ఆ విమానం ప్రమాదానికి గురైంది ఫ్లైట్ మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనగా ఈ ఘటన సంభవించింది దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు ఘోర విమాన ప్రమాదం జరిగింది నిన్న నేపాల్ దగ్గర ఆ విమాన ప్రమాదానికి సంబంధించి ఆ విమానం ఎట్లా జరిగింది ఆ విమానం ఏది అంటే ఇగో ఇక్కడ మీకు లైవ్లో చూడొచ్చు అదే ఇగో ఇదే విమానం ఇదే విమానం ఇట్లా పడిపోయింది సో మనకు ఇంత ఇంత వీడియోనే అందుబాటులో ఉంది కామాండు నుంచి ఏది పొకారాకు వెళ్తున్నటువంటి సందర్భంలో పోకారా దగ్గర ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలోనే ఈ విమానం క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయి కొద్దిగా జనావాసాలకు దగ్గరలో పడ్డటువంటి పరిస్థితి దాదాపుగా విమానంలో ఉన్నటువంటి అందరూ చనిపోయారు అందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇదే విమానం పడిపోయింది ఈ విమానానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు చూద్దాం రైట్ నేపాల్ విమాన ప్రమాదంలో డెబ్బై రెండు మంది చనిపోయారు కాఠమాండు నుంచి ఆదివారం పుకారా ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన జాతీయ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది ఫ్లైట్ మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనగా ఈ ఘటన సంభవించింది దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులతో పాటు మరో పది మంది విదేశీయులు కూడా మృతి చెందినట్లు సమాచారం ల్యాండింగ్ ముందు విమానం కుప్పగూరడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఇక కడపటి సమాచారం అందిన వరకు సహాయక సిబ్బంది ముప్పై మృతదేహాలను బయటికి తీశారు మిగిలిన మృతదేహాలను వెలికి తీస్తున్నట్టు చెప్పారు ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం విమానం కాలిబుడిదైంది ఘటనా స్థలంలో మంటలు ఎగిసి పడుతుండటంతో వెలికితీత లేట్ అవుతుంది మృతదేహాలను గుర్తించడం కూడా సాధ్యం కాకపోవచ్చు అని అధికారులు చెబుతున్నారు విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ కమల్ దహల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి భద్రతా దళాలు హోంశాఖ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు అయితే విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో అది విమాన ప్రమాదానికి కాఠ్మాండ్ జరిగినటువంటి ఏది నేపాల్లో జరిగినటువంటి విమాన దుర్ఘటనకు సంబంధించిన వార్త ఇక నేడు ఢిల్లీలో మోడీ రోడ్ షో పటేల్ చౌక్ నుంచి జైసింగ్ రోడ్ వరకు హస్తినాలో కొనసాగనున్న ర్యాలీ అంటూ అసలు ఎందుకోసం ర్యాలీ చేస్తా ఉన్నాడు మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు హస్తినాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రధాని ర్యాలీ కారణంగా పలు పలు రహదారులను మూసివేయనున్నారు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మోడీ రోడ్ షో జరగనుంది సంసద్ మార్గ్లో పటేల్ చౌక్ నుండి సంసద్ మార్గ్ జైసింగ్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలో రోడ్ షో జరగనున్న ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు రోడ్ షోలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళారూపాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు మోడీకి స్వాగతం పలికేందుకు భారీ కటౌట్లు ఏర్పాటు చేసిరట అసలు ఈ రోడ్ షో ఎందుకు అనేది ఇంకా అర్థమైతే లేదు ప్రధాని పోస్టు ఖాళీగా లేదు ఈసారి కూడా మోడీ వైపే ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏదే విజయం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినటువంటి మాట ఈ మాట శశితరూర్ కూడా నిన్న చెప్పిన భారతీయ జనతా పార్టీ యాభై సీట్లు తగ్గొచ్చు అన్నట్టు కానీ అధికారం పోతుందని మాత్రం చెప్పలే ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత సో మరి ప్రధాని పోస్టు ఖాళీగా లేదు ప్రధానమంత్రి గతంలోనే విద్యార్థులతో ముచ్చడిస్తున్నటువంటి సమయంలో నేను నేను ప్రధాని కావాలనుకుంటున్నా అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు నీకు ప్రధాని పోస్టు ఖాళీగా లేదు ఆ తర్వాత ట్రై చేసుకోమని చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఏజ్ అనేది ఒకటి లిమిట్ ఉంటుంది ఆ ఆ ఏజ్ దాటిన వాళ్ళకి రాజకీయాల్లో అవకాశాలున్నాయి ఎల్కే అద్వాన్ని కూడా అదే చూపించి తీసేసినట్టు తెలుస్తూ ఉంది మరి ఈసారి జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో మోడీ మళ్ళీ ప్రధానిగా ఉంటారా లేదంటే అమిత్ షా లేదంటే మరో నేతకి ఏమైనా అవకాశం దొరుకుతుందా యోగి ఆదిత్యనాథ్ ఏమైనా తెరపైకి వచ్చే అవకాశం ఉందా చూడాల్సినటువంటి అంశం మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి కొంత మెజార్టీ తగ్గొచ్చు కానీ కొంతవరకు అయితే ఆ పార్టీ ఎందుకంటే విపక్షం అంత బలంగా లేనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది అయితే ఈలోపు ఈ ఎన్నికల ఏడాది ఏదైతే ఇంకొక ఆరు నెలలు వన్ ఇయర్ ఉందో ఈ వన్ ఇయర్లో కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా బలమైన కార్యక్రమాలు చేస్తే కొంతవరకు బతికి అప్పుడు సంకీర్ణ ప్రభుత్వ దిశగా అడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది వరకు అయితే ఇప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బలంగానే ఉంది దేశంలో సచివాలయం ఓపెన్ ఫిబ్రవరి పదిహేడు డేట్ ఫిక్స్ పోషెట్టి పుట్టినరోజు నాడే ప్రారంభం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటన పోషెట్టి ఫిబ్రవరి పదిహేడుకు పుట్టిండు నేనేమి జనవరి పదిహేడుకు పుట్టినా ఈ పోషెట్టి ఫిబ్రవరి పదిహేడు నాడే ఆయన పుట్టిందే శుభముహూర్తం కాబట్టి ఈ ఆ రోజు గిగాలు ఏం లేవు కేవలం కేసీఆర్ పుట్టినరోజు కారుగ్గా ఇగో ఈ సచివాలయం తయారవుతుంది కేసీఆర్కు లక్కీ నెంబర్ దిశగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయి కేసీఆర్ లక్కీ ఏమైందా పాత సచివాలయానికి ఏమైనా ఇబ్బంది అయిందేనా పాత సచివాలయంలో లేనిదేంది కొత్త సచివాలయంలో ఉన్నదేంది పాత సచివాలయంలో ఒక బార్ ఒకటే లేదు అన్నీ ఉన్నాయి అందులో ఇంకొక ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు సజావుగా జరగొచ్చు దీనికి ఏం చెప్పిండు ఈ సచివాలయ నిర్మాణానికి అసెంబ్లీలో అధ్యక్ష నూరు నూట యాభై కోట్లు పెట్టి స్వచ్ఛాలయం కట్టుకునే దమ్ము లేదు అధ్యక్ష తెలంగాణకు అన్నాడు నూరు నూట యాభైతోనే తోనే అయిందా వెయ్యి కోట్లు దాటిపోయింది షాపూర్జీ పల్లొంది అనేటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి భూములను ఏడ ఏడజూడు ఏ ప్రయోజనం తెలంగాణ రాష్ట్రంలో తోక మెసిల్నా కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలే మనకు కనిపిస్తాయి ఇంకొకటి ఏముండే ఎనమ్ నిజాం నవాబ్ కన్నుమూతా ఇస్తాంబుల్లో తుది శ్వాస విడిచిన రాజు రేపు హైదరాబాద్ కు పార్థివ దేహం ఎనమ్ నిజాం ఇగో ఈయననే ఏడో నిజాం అలీ అలీఖాన్ ఉన్నాడు కదా ఆయన తర్వాత ఈయన ఆయన వారసుడు బహదూర్ ముఖరంజా ఎనమ్దో నిజాం బర్కత్ అలీఖాన్ వల్షన్ ముఖరంజా బహదూర్ కన్నుమూశారు టర్కీ సాంస్కృతిక నగరం ఇస్తాంబుల్లో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు అయితే బర్కత్ చనిపోక ముందు తన అంత్యక్రియలను హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పి ఆయన కోరుకోవడం తోటి టర్కీ నుంచి ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్కు పార్థివ దేహాన్ని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ చౌమల్లా ప్యాలెస్ ఏం ప్యాలెస్ అది ఒక నిమిషం హైదరాబాద్ లో నిర్వహించిన చెప్పడంతో ఆయన పార్థివ దేహాన్ని టర్కీ నుంచి రేపు నగరానికి తీసుకురానున్నారు హైదరాబాద్ తీసుకువచ్చిన అనంతరం ప్రజల సందర్శనార్థం చౌమల్లా ప్యాలెస్లో బహదూర్ భౌతిక ఉంచనున్నారు ఆ తర్వాత అసఫ్జాయి కుటుంబ సభ్యుల సమాధుల మధ్య ముఖరంజాను ఖననం చేయబోతా ఉన్నారట అయితే ఎనిమిదో నిజాం నవాబీనా ఇక ఏడో నిజాం నవాబ్కి అయిపోయింది ఎవరు ఆయన లొంగిపోయింది కాబట్టి ఆపరేషన్ పోలో ద్వారా లొంగిపోయింది కాబట్టి వీళ్ళంతా టర్కీకి వెళ్ళిపోయారు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి చాలా ఆస్తులు ఇక్కడ పోగుబడి ఉన్నాయి ఈయన చనిపోయి ఈయన చనిపోయిండు వీళ్ళకి ఆస్తులు విపరీతంగా ఉన్నాయి టర్కీ దేశంలో బ్రతుతా ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు హైదరాబాద్కు ఈయన పార్థివ దేహాన్ని తీసుకొస్తే మన బాతాల పోషెట్టిపోయి పార్థివ దేహాన్ని దర్శిస్తాడట ఈ నిజాం నవాబ్ది అయితే నిజాంలను ఎప్పుడు వెనకేసుకొచ్చినటువంటి కేసీఆర్ కేసీఆర్ ఖాందాన్ కూడా సహజంగానే వాళ్లకు ఇప్పటికి కూడా అదే గులాములుగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సామంతరాజుల సువంటి వాళ్ళు అన్నట్టు కేసీఆర్ లాంటి వాళ్ళు ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులు చచ్చిపోయినా పోయేటోడు కాదు ఎవరు చచ్చిపోయినా పోయేటోడు కాదు అసలు ఏ సాగుబోర్డు కొండగట్టు కాడ యాభై మంది చచ్చిపోయినా పోలే ఇక్కడ అదేదో ఊరుకాడ మాసా కాడ రైల్వే ట్రాక్ మీద పిల్లలు చనిపోతే పోలే ఎక్కడి పోలే కేసీఆర్ ఏడిపోతున్నారు అంటే కేసీఆర్ పోయేటువంటి స్థానం ఎట్లుండాలంటే ఏది చావు పోయినా గానీ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి ఓ అని గుద్దుకుంటుండదు ఆయనకు నచ్చదు సార్కు ఈయననే నిజాం రైట్గా క్లీన్ స్వీప్ మూడో వన్డేలో భారత్ రికార్డు లంక ముందు మూడు వందల తొంభై ఒక్క టార్గెట్ డెబ్బై మూడు పరుగులకే కూలిన ఆ శనకసేన మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో భారత్ గెలుపు కోహ్లీ నూట అరవై ఆరు గిల్ నూట పదహారు సెంచరీలు కొట్టిరు సిరాజ్ నాలుగు వికెట్లు తీసిన ముప్పై రెండు రన్స్ ఇచ్చి అద్భుత ప్రదర్శన ఆల్రెడీ రెండు గెలిచిన జో లేక సంక్రాంతి మూడో కానీ శ్రీలంక జట్టును పసికూనం చేసి ఓడించింది టీమిండియా ఏకంగా మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో చిత్తు చేసింది మొదట బ్యాటింగ్లో ఆ తర్వాత బౌలింగ్లోని బ్లోలింగ్ లో ప్రత్యర్థిని భయపెడుతూ రికార్డు విజయాన్ని నమోదు చేసింది ఇక జనవరి పదిహేను తరకు వెరీ వెరీ స్పెషల్ అని మరోసారి ఘనంగా చాటాడు విరాట్ కోహ్లీ నూట పదహారు పరుగులతో వీర విహారం చేశారు వార్ వన్ సైడ్ లా మ్యాచ్ సప్పగా సాగిన టీమిండియా రికార్డ్ విక్టరీ నమోదు చేయడం ఆనందాన్ని ఇచ్చింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల తొంభై యొక్క తొంభై పరుగులు చేసింది ఆ తర్వాత మూడు వందల తొంభై యొక్క పరుగుల టార్గెట్తో బరిలోకి దిగినటువంటి శ్రీలంక డెబ్బై మూడు పరుగులకే కుప్పగొలిపోయింది ఈ టాప్ ఆర్డర్ ని కుప్పగొల్చడంలో హైదరాబాద్ బౌలర్ ఏం పేరు మహమ్మద్ సిరాజ్ ఆయన అద్భుతమైన బౌలింగ్ తోటి మొత్తానికి ఈనే సిరాజ్ హైదరాబాద్ బిడ్డ మొత్తానికి శ్రీలంకని టాప్ ఆర్డర్ని కుప్పగొల్చి ఈ రికార్డుకు ఆయన బాటలు వేసిండు ఇక కోడి పంద్యాల్లో విషాదం కోడి కత్తి గుచ్చుకొని ఒకరి మృతి తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లిలో ఘటన సంక్రాంతి సందర్భంగా ఏపీలో నిర్వహిస్తున్న కోడి పంద్యాల్లో కోడి కత్తికి ఒకరు బలయ్యారు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి పందాల దగ్గర కోడి కాలుకు కట్టిన కత్తి గుచ్చుకొని ఓ యువకుడు చనిపోయాడు అనంతపల్లిలో కోడి పంద్యాల పోటీలు జరుగుతున్నాయి వీటిని తిలకించేందుకు గ్రామం నుంచే కాకుండా పొరుగునున్న గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో అనంతపల్లికి చేరుకున్నారు కోడి కత్తి సంగతి చూద్దాం ఇగో ఈయననే సంక్రాంతి సందర్భంగా ఏపీలో నిర్వహిస్తున్న కోడి పంద్యాల్లో కోడి తూర్పుగోదావరి జిల్లా నల్లజన మండలం అనంతపల్లి పెద్ద సంఖ్యలో అనంతపల్లికి చేరుకున్నారు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న పోటీల్లో ఉన్న ఓ కోడి జనం మధ్యలోకి వచ్చేసింది దీంతో అల్ల అంతా చెల్లా చెదరయ్యారు కోడి జనం మీదకు దూకడంతో పద్మరాజు అనే వ్యక్తి గాయాలయ్యాయి దీంతో బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడే కుప్పకొలిపాయాడు హుటాహుటిన నల్లజర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు ఆంధ్రాలో రెండు రోజులుగా కోడి పంద్యాలు జోరుగా జరుగుతున్నాయి కార్పొరేట్ స్థాయిలో పంద్యాలు ఏర్పాటు చేసి బరుల వద్ద కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు వాహనాల పార్కింగ్ భోజనాలు పందాలు వీక్షించడానికి కుర్చీలు రాత్రి వేళల్లో నిర్వాహకుల ఫ్లడ్ లైట్లు ఇలా అన్ని వసతులు ఏర్పాటు చేశారు అయితే కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి కోడికి కత్తులు కట్టి ఆడటం నిజానికి నిషేధం ప్రతి సంక్రాంతి సమయంలో పోలీసులు ప్రకటనలకు మాత్రమే గట్టిగా ఉంటారు కానీ ఊరువాడా జరుగుతూనే ఉంటాయి సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల పద్మరాజు చనిపోయారనే స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు కోడి కోడితోని పైట చేయక మనిషితో బయట చేసింది మనిషి ఓడిపోయింది ఇది శరార్థి తెలంగాణ మొదటి పేజీలో ఉంది ఇక రెండో పేజ్ చూద్దాం శరార్థి తెలంగాణ నేటి మాట సామాన్యునికి విమానం ఎక్కే యోగ్యత లేకున్నా సరసమైన ధరలకు వందే భారత్ రైలు ఎక్కే భాగ్యం లేనట్టే కొడుతుంది దేనికి నోచుకొని సామాన్యుడు ఆకర్షణ వైపు చూస్తూ మీ దగ్గరే గాలి మోటార్లో ప్రయాణిస్తున్నట్టు కలడు కంటూ ఈ గడ్డు కాలాన్ని వెళ్లదీయాలనో కాబోలు పేదరికాన్ని నిర్మూలించేందుకు ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారాలనో ఎన్నిసార్లు పార్లమెంట్లో చర్చలు జరగాలనో కటిక పేదరికంలో అనుభవిస్తున్న పేదలకు పురస్కారాలు ఇస్తే దేశంలో ఉన్న మైదానాలన్నీ సరిపోవేమో ఉచిత రేషన్ బి ఆ కటిక పేదరికం అనుభవిస్తున్న పేదలకు పురస్కారాలు ఇస్తే దేశంలో ఉన్న మైదానాలన్నీ సరిపోవేమో ఉచిత రేషన్ బియ్యం కాడ సామాన్యుల నుంచి లిక్కర్ మాఫియాలో చిక్కుకున్న దోషులను నిర్దాక్షిణ్యంగా రక్షించితే పబ్లిక్ను పరేషాన్ చేయడానికే మీ ప్రసంగాలు అనిపిస్తుంది శిక్షించే వాడే రక్షించితే సామాన్యులకు న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా పోతుంది ఓట్లేయడానికి సామాన్యుల శరీరాలు కావాలి అధికారం అందుకోవడానికి అవినీతి నాయకుల మద్దతు కావాలి తెర రాజకీయాలను సామాన్యుడు గమనించలేనంత కాలం ఈ నీచ రాజకీయాల ఉత్సలో చిక్కుకోక తప్పదు సమాజం అంటూ వాస్తవానికి వందే భారత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అది ఎక్స్పెన్సివే కానీ పేదవాడికి రైలు అందుబాటులో ఉండాలనేది అటు విమానం ఎక్కలేడు ఇటు ఇదెక్కలేడు ఇంతా ఈ రాజకీయాలు కేవలం పేదవాళ్ళు ఓట్ల కోసమే పనికొస్తారు అనేది పెద్దపల్లి రాజన్న మాట సర్కార్ గ్రీన్ సిగ్నల్ టీచర్ల బదిలీలకు చర్యలు రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల ఎమ్మెల్సీ ఎన్నికల అంటున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సోదరులారా మిమ్మల్ని మళ్ళీ బహున్లను చేస్తారు చూడండి కరెక్ట్ గా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఏది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పూల రవీందర్ పోటీ చేసినప్పుడు ఇదే ప్రభుత్వం రెండు జీవోలు తీసుకొచ్చింది ఏది పండిట్లను ఆ తర్వాత పీఈటీలను అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా జీవో తీసుకొచ్చి జీవో ఎటుపోయిందో ఎటుపోయిందో కథం ఎన్నికలు అయిపోయి అవతల పడగానే జీవో మాయం ఈడ అటు ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులే అక్కడ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి మళ్ళొక్కసారి మిమ్మల్ని మోసం చేయడానికి కార్యాచరణ నెత్తికెత్తుకున్నారు నిన్న మొన్నటి వరకు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంత మొత్తుకున్నా పట్టించుకొని రాష్ట్ర సర్కార్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారిని దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే టీచర్లకు సంక్రాంతి కానుకను ప్రకటించింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు ఏమని ప్రకటన ఇక చూడండి విద్యాశాఖ మంత్రి గారు వర్రి వర్రి బదిలీలు కావాలి ప్రమోషన్లు కావాలి మా డిఎల్ మాకియండి మా జీతాలు మాకివండి అని లొల్లి పెడితే ఏ ఒక్క రోజు కూడా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు సవితా ఇంద్ర ప్రకటన చేయించారు చూడరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేశారు విద్యాశాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ముందు గతంలో ఏ విధంగా అయితే చేశామో వెబ్ వెబ్ కౌన్సిలింగ్ దాని ద్వారానే చేయడం జరుగుతుంది మొదటగా హెచ్ఎంస్కి ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ గతం గతంలో చేసి గతంలో ఎడ చేసి రామో ఒకటి చూపి ఈ తొమ్మిదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో మీరు గతంలో చేసిన టీచర్ల బదిలీ లేడమే చూపి ఇక రెండో మాట తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా ఉపాధ్యాయులారా నిజంగా ఏదైనా ఒక మంచి ప్రకటన రావాలనుకుంటే కేసీఆర్ ఓ కేటీఆర్ ఓ చెప్తాడు ఈమెతోని చెప్పారు కాబట్టి ఈమెతో చెప్పారంటే ఇది పచ్చి ఇవి ఇది అంచెలవారిగా ఒక్కొక్కటి ప్రమోషన్స్ ఇవ్వడానికి డిసైడ్ చేయడం జరిగింది తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్ వీలైతే తొందరలో షెడ్యూల్ రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు తొందరలో వాటిని షార్ట్ పీరియడ్లోనే క్లియర్ చేయడం అనౌన్స్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చినా కూడా పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టర్బెన్స్ కావద్దు కాబట్టి ఎఫెక్ట్ మాత్రం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుండి ఎఫెక్ట్ అయ్యేటట్టు అనేది డిసైడ్ చేయడం జరిగింది

విద్యాశాఖ తరఫు నుండి నేను మా అధికారులు సెక్రటరీ అందరూ కూడా కూర్చొని ఎక్ససైజ్ చేయడం జరిగింది అంత కూడా పారదర్శకంగా చేయాలని ఎలాంటి అపోహలు లేకుండా అందరూ కూడా సహకరించాలని వెబ్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసుకొని అనవసరమైన అపోహలు పోయి ఇది దాన్ని డిస్టర్బ్ చేయకుండా స్మూత్ గా జరిగేటట్టు అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాలు మీరే తల్లి ఇంకెవరు చేస్తారు ఉపాధ్యాయ నమ్ముతురా కేవలం మీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోతే అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు ఎఫెక్ట్ ఎప్పటి నుంచట ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఏముంటుంది ఏప్రిల్ ఫుల్ బనాయా ఇగో ఏప్రిల్లో ఉపాధ్యాయులకు ఈ ఏప్రిల్ ఫుల్ అనేటువంటి మాట వినిపిస్తుంది మీరు చూడండి ఇప్పుడు ఏమంటున్నది మేడం మేడం ఏమంటుందంటే ఇప్పటికి ఇప్పుడు బదిలీలు చేయబడితే ఇప్పుడు నోటిఫికే ఇప్పుడు ఏది ఒక షెడ్యూల్ విడుదల చేస్తాం కానీ మీరు షెడ్యూల్ విడుదల చేసినా మీరు అక్కడనే ఉంటారు ఎప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది మరి ఇప్పుడు ఎందుకు విడుదల చేస్తూ ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం ఈడ ఎమ్మెల్సీ అనే ఓట్లు లేకపోతే మిమ్మల్ని దేకెటోడే లేడు తీచలరని మిమ్మల్ని బూరడి కొట్టిస్తూ ఉన్నారు మిమ్మల్ని మాయ మాటలు మాయ మాటలతో తయారు చేస్తూ ఉన్నారు అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులారా ప్రభుత్వానికి ఓటేస్తే బదిలీలు కావు ఓటేయకపోతే బదిలీలు అవుతాయి అట్లా దాక్తుంది మీరు చూడండి మిమ్మల్ని మభ్యపెడతారు మిమ్మల్ని పైసలు ఇస్తారు మీకు మందులు పోస్తారు మీకు ఇంకేమన్నా తాయిలాలు ఇస్తారు కానీ మీ జీవితాన్ని మాత్రం ఇయర్ మీకు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏందట బాధ ఏంది మూడు వందల పదిహేడు జీవోని అమలు చేయమంటేనే అమలు చేయనటువంటి జీవో రద్దు చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తే ఏనాడు పట్టించుకోనటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్గా వలకబోసి ఎవ్వరు ఎవరు డిమాండ్ చేయకముందుకే ప్రేమ ఆప్యాయత ఎట పెరిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం మీ ఓటు కావాలి ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ నాయకులకు ఓటేస్తారా రైట్ కమ్యూనిటీ పోస్ట్ దాంట్లో కామెంట్ చేయండి ఇక్కడ ఇది పెద్ద డ్రామా ప్రజలారా ముఖ్యంగా ఉపాధ్యాయులారా ఉపాధ్యాయులారా మీరు ఈ సమాజాన్ని మేల్కొల్పేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్లో ఉన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమ అని చెప్పి అనుకుంటాం గురువుకు అత్యు అత్యున్నత స్థానాన్ని ఇస్తాం ఆ గురువే మోసపోతే సామాన్య జనం కూడా మోసపోతారు కాబట్టి గురువులారా మేల్కోండి ఉపాధ్యాయులారా మేల్కోండి మీ అమూల్యమైనటువంటి ఓటును పరద సాటు కట్టింది కదా బాబాసాహెబ్ అంబేద్కరు బయట నిన్నేళ్ళ నుంచి మోసం చేస్తున్న లోపడి పోయినాక నువ్వు ఎందుకు చేయవు ఆ పని చేయండి దయచేసి ఆ పని చేయండి ఇక చూడ్రి ఇలా కథ చూడ్రి నిన్న మొన్నటి వరకు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంత మొత్తుకున్నా పట్టించుకొని రాష్ట్ర సర్కార్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారిని దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే టీచర్ల సంక్రాంతి కానుకను ప్రకటించింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు మరి ఈ గ్రీన్ సిగ్నల్ నిన్న ఉదయం సంక్రాంతి కానుక పోయినసారి కూడా సంక్రాంతి వచ్చింది అప్పుడు ఎందుకు రాలే కానుక మొన్న దసరా వచ్చింది ఎందుకు రాలే మొన్న దీపావళి వచ్చింది ఎందుకు రాలే ఇవన్నీ వచ్చాకంటే ముందు ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు అప్పుడు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇది కానుక అయింది నిన్న ఉదయం పలు ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు సబితా హరీష్ రావును కలిశారు వాళ్ళ పిలిపిస్తారు కొంతమందిని పిలిపించి ఈ డ్రామా ఈ సందర్భంగా వారు తమ సమస్యలను మంత్రులకు వివరించారు దీంతో సుదీర్ఘంగా వారితో మాట్లాడిన అమాత్యులు వారి ప్రాబ్లమ్స్ అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు బదిలీలు పదోన్నతులకు అనుమతులు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానున్నట్లు వివరించారు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు కేజీబీవి మోడల్ స్కూళ్లలోనూ బదిలీలకు సర్కార్ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొన్నారు లాంగ్వేజ్ పండిట్లు పీఈటీ పోస్టులను ప్రస్తుతం కామన్ సీనియారిటీ ప్రకారం భర్తీ చేయనున్నట్టుగా ఆ సబిత చెప్పారు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసుపై తీర్పు వెలువడిన వెంటనే అప్గ్రేడేషన్ పోస్టులు భర్తీ కూడా చేపట్టనున్నట్టు తెలిపారు ఇప్పుడు ఇవ్వంటున్నారు కదా మరి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ ఫైల్లో అంత హైకోర్టు క్లియర్ ఉంది అన్ని ఏ కేసు లేదు కేసీఆర్ సంతకం పెడితే వస్తుంది అది ఎందుకు పెడతలేరు ఇప్పుడు అది ఎందుకు పెడతలేరు చెప్పు అయితే బదిలీలు ప్రమోషన్లు ఇప్పుడే జరిగినప్పటికీ టీచర్లు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారని చివరి వర్కింగ్ డే రోజున వారిని రిలీవ్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు మరోవైపు ఎందుకు ఎస్ఎస్సి వాళ్లకు టీచర్లు ఎస్ఎస్సి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఇరవై ఆరు మంది ఇంటర్ పోరగాలను చంపి ఎస్ఎస్సిలో పేపర్లు లీక్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో బడులు కూలిపోయి బాత్రూమ్ లేక పిల్లల అవస్థ పడితే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీద గింత ప్రేమన ఈ ప్రేమ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రేమ కాదు ఇది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రేమ మరోవైపు టీచర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ ఉపాధ్యాయుల్లో మాత్రం సర్కార్పై అపనమ్మకాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి త్రీ వన్ జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఏడాదిన్నరగా ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకొని పట్టించుకోరని ప్రభుత్వం ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమను దువ్వే ప్రయత్నం చేస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి విద్యాశాఖ మంత్రి సవిత అపాయింట్మెంట్ కోసం గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించామని అయినా పట్టించుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు అలాంటి ఇప్పుడు ఏకంగా మంత్రులే పిలిచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం గమ్మత్తుగా ఉందంటున్నారు ఇంత డ్రామా నమ్మితిరా ఆ కోడికత్తి కోసినట్టు కోస్తారు మనల గొంతుల టీచర్లారా ఉపాధ్యాయులారా మేధావులారా ఈ సమాజాన్ని సంస్కరిస్తున్నటువంటి బహుమేధావులారా మీరు మోసపోతే సమాజం కూడా మోసపోతుంది మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి నమ్మించండి మీకే ఓటు మీదే ఓటు అని నమ్మించండి నమ్మించి తడిబడ్డతో తడి గుడ్డతో రాష్ట్ర ప్రభుత్వం కుతుకెని కోయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది ఇప్పుడు వందే భారత్ అభివృద్ధికి సూచిక అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నా మీకు ప్రధాని పోస్టిగా ఖాళీ లేదని చెప్పి క్లీన్ స్వీప్ అయింది మృతురాలకి వాల్మీకి సంఘం అండ శరార్థి కథనానికి స్పందన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యకు డిమాండ్ మహబూబ్ నగర్ క్యూని శరార్థి తెలంగాణలో ఆదివారం పండుగ రోజు ఆడపడుచులు ఆత్మహత్యలు అనే కథనం ప్రచురణ తెలిసిందే దీనిపై వాల్మీకి సంఘ నాయకులు స్పందించారు స్వాతి కుటుంబానికి అండగా నిలిచారు నవాబ్ ఇవాళ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ రెండు రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు లోక్సభ ఎన్నికల ఎజెండా నడ్డా పదవీ కాలం పొడిగించే ఛాన్స్ మోడీ షా నడ్డా త్రీ ఫిఫ్టీ మంది ప్రతినిధుల హాజరుగా పోతా ఉన్నారట ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పాలిటిక్స్ లో అప్పటి వాతావరణం ఇప్పుడు లేదు డబ్బు రాజకీయాలు పెరిగిపోయాయి కక్షలతో పాలిటిక్స్ నడుస్తు నడుపుతున్నారు మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ అల్లుడు మేను నా కొడుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని చెప్పి ప్రకటన చేసిండు ఇక నేడు ఢిల్లీలో మోడీ రోడ్ షో ఇక ఏపీ బీఆర్ఎస్ కు లక్ష టార్గెట్ పెట్టినట్టు లక్ష మందిని తీసుకురాడు లక్ష రారు లోటపీసినారు ఏపీ నుంచి నేను నమ్ముతారా కేసీఆర్ని పోటు చూస్తేనే వాళ్ళకు వైక్ అంటది ఎందుకంత ప్రచారం చేస్తా ఉన్నారు దానికి రైలు కానీ ఇక శిల్పారామంలో రద్దీ సంక్రాంతి ఘనంగా సంక్రాంతి వేడుకలు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ శిల్పారామానికి జనం క్యూ హైటెక్ సిటీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిందట ఇక కేసీఆర్ ఏ సంగుగా ఆయన ఇక గంగిరెద్దులు బసవన్న ఆటలు ఇవన్నీ జరిగినాయి సచివాలయం ఫిబ్రవరి పదిహేడు నాడు ఫిబ్రవరి పదిహేడుకు ఓపెన్ చేస్తాడా సచివాలయ నిర్మాణానికి నాలుగు వందల కోట్లు కావచ్చు అని మొదట లెక్కలు కట్టి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు ఆ తర్వాత టెండర్ రప్ప టెండర్ రప్పులు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు చేరింది షాపూర్జీ పల్లెంజీకి నాలుగు శాతం ఎక్కువగా ఐదు వందల పద్నాలుగు కోట్ల కోట్ చేసి టెండర్ ప్రక్రియలో ఎల్వన్గా గా నిలిచింది కొద్ది రోజులకి అంచనాలు పెంచారు ఒక ఫ్లోర్ పెరిగిందని ఇంకో లక్ష చంద్రపూలకు అంచనా వేయం రెండు వందల పంతొమ్మిది కోట్లు అవుతాదంటూ మొత్తం కాస్ట్ ఆరు వందల పంతొమ్మిది కోట్లకు చేర్చారు ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి ఆ తర్వాత ధరలు పెరిగినందున నిర్మాణ ఖర్చు ఎనిమిది వందల కోట్లు అవుతుందన్నారు అది మళ్ళీ రూపాయలు వెయ్యి కోట్లకు చేరింది ఇట్లా పనులు పూర్తయ్యే నాటికి పన్నెండు వందల కోట్లకు చేరుతుందని ఆఫీసర్లకు చెప్తున్నారు ఎంతకు స్టార్ట్ అవుతుందని చెప్పి నూరు నూట యాభై కోట్లు పెట్టుకోలేము అధ్యక్ష మనం సచివాలయ నిర్మాణానికి అన్నాడు పన్నెండు వందల కోట్లకు వచ్చింది కేసీఆర్ పిచ్చికి కేసీఆర్ మదానికి కేసీఆర్ దిమాగ్ తక్కువ ఆలోచనకు ఇగో వేల కోట్ల రూపాయలు ఇట్లా తలగబెడుతున్నాం భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా హాకీ పురుషుల ప్రపంచ కప్ టోర్నీ ఒక్క గోల్ చేయలేకపోయిన ఇరిజట్లట మా కేసీఆర్ మొదలెత్తే ఆడు మంచిగా భారీ ఉగ్రకుట్ర భగ్నం ఢిల్లీలో ఇద్దరు టెర్రరిస్టులు అరెస్ట్ అట ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు ఇరవై ఆరు మంది విద్యార్థులపై కన్నే కన్నేసిండు ఇక కీచక టీచర్ పై ఇరవై ఒక్క కేసులు నమోదు అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి తరలించరట ఢిల్లీ గద గద మరో కోల్డ్ స్పెల్ అట మూడు రోజుల పాటు చలిపంజా మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక సెవెన్ టూ డబల్ జీరో పతంగుల పండుగ కుషాయిగూడ టీం ఫుల్ జోష్ నిన్న పతంగులు ఎగరేసిరట సెవెన్ టూ డబల్ జీరో టీం చైనా మాంజా వాడిగ్రో మరి ఎక్కడ వాడిర ఘోర విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త ఉమ్మడి నల్గొండ తెలంగాణ వార్తలు చూస్తే బీఎస్పీ ఫ్లెక్సీలను చింపేసిన దుండగులు మాయావతి జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు రాత్రికి రాత్రి చింపేసిన గుర్తు తెలియని వ్యక్తులు శూన్యపాడు గ్రామంలో ఘటన బీఎస్పీ బలపడుతుందన్న భయంతో భయంతోనేనంటూ బీఎస్పీ నేతల ఫైర్ బీఆర్ఎస్ గూండాలే చింపేశారంటూ ఆరోపణకి ఫ్లెక్సీలు చింపితే ఆయన రేషన్ బియ్యం దందాకు అడ్రస్ గా కోదాడ తెలుగు రాష్ట్రాల్లో రేషన్ మాఫియా కింగో ఆంధ్ర డాన్ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తన గుప్పిట్లోనే ఎవడైనా అడ్డుపడితే అక్రమ కేసులు పెట్టుడే నాలుగు చెక్ రవాణా దొంగ రవాణా అవుతుందట ఏది రేషన్ బియ్యం తెలంగాణలో నీలి విప్లవం బహుజనులంతా ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించుకుందాం ఆర్ఎస్పీ నాయకత్వంలో తెలంగాణలో నీలి జెండా ఎగరడం ఖాయం రాష్ట్ర ఈసీ మెంబర్ శ్రీనివాస్ భావి భారత ప్రధాని మాయావతి అని వెల్లడి ఇక రెండు దశాబ్దాల ప్రజల కోరిక తీరేనా మండల కేంద్రంగా మారిన మా గతి ఇంతేనా నిత్యం ప్రమాదాలతో కుస్తీ తిరుమలగిరి దామరచర్ల రోడ్డుకు మోక్షం ఎప్పుడు ఇక గుంతలమయం ఏకగ్రీవ పంచాయతీలకు పంగనామాలు నాలుగేళ్లు గడుస్తున్నా అందరి ప్రోత్సాహకాలు ప్రోత్సాహకాలపై ఆశలు వదులుకున్న సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల కేసీఆర్ సర్కార్ పంగనామాలు పెట్టింది పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని ఆశపడ్డ పంచాయతీలకు నిరాశ మిగిలింది సీఎం కేసీఆర్ మాటలు విని ప్రజల కోరిక మేరకు ఏమన్నానంటే ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకుంటే పది లక్షల రూపాయలు ఇప్పుడు పది పైసలు ఇల్లు ఇప్పటిదాకా నాలుగేళ్ళు అయిపోయింది ఇంకెన్ని రోజులు ఇంకా ఇంకెన్ని చెప్పాలి కేసీఆర్ అవద్దాలు ఇవన్నీ ఇవన్నీ బయటకొస్తలేవా ఇప్పుడు ఇక ఉమ్మడి కరీంనగర్ వార్తలు తీసుకుంటే యాసంగి నాట్లకు మోగి పురుగు తెగులట పట్టించుకొని వ్యవసాయ శాఖ అధికారులు ఏ ఓలు ఉన్నా లేనట్టేనని సిపిఐ నాయకులు ఆగ్రహం ఇవి మోగిపూర్ గట హుజురాబాద్లో అటకెక్కిన కేసీఆర్ ఆటో నగర్ ఉంటాదన్న కేసీఆర్ మాటలు నమ్ముతారా ఎన్నికలకు ముందు ఎడాపిడ హామీలు ఇచ్చిన స్థలాలన్నీ వివాదాస్పదమే జాడలేని మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ విజయంతోనే ఆగిన అభివృద్ధి పనులు ఇగో కేసీఆర్ ఆటో నగరు వీళ్ళకో భవనము వాళ్ళకో భవనం అన్ని పంచాయతీలున్న భూముల కాడి ఇచ్చిరట అవన్నీ ఎక్కడికి అక్కడ అయిపోయినాయి కే ఎట్లొచ్చిరు హుజూర్ నగర్ కాడికి హరీష్ రావు నేనే చూసుకుంటా నేనే దత్త తీసుకుంటా నేనే వస్తా ఈడొచ్చే వాడొచ్చే ఓ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు కూడి ఇక అంతేందుకు మునుగోడు కాడ ఊరు ఊరికి గుత్తకు పెట్టిరిగా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫోన్ చేయరు ఆ ఎమ్మెల్యేలకు ఉంటారేమో ఫోన్ ఎత్తి తాడుగురి మళ్ళీ వాడన్న కేసీఆర్ అన్ని దొంగ మాటలన్న కంటి వెలుగు కోసం కాసల దండగా అనుభవం లేని ఆప్తమాలజిస్టులతో చికిత్స కళ్ళద్దాలు కూడా పంపిణీ చేయని వైద్యులట ఇగ జగిత్యాల జిల్లాలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన కంటి వెలుగు కార్యక్రమాలు కోట్ల రూపాయలు వెచ్చించి కంటి వైద్యం పట్ల అనుభవం లేని ఏడాది మాత్రమే ట్రైనింగ్ చేసిన ఆప్తమాలజిస్టులతో పరీక్షలు నిర్వహించారు కంటి వైద్య పరీక్షలకు వచ్చిన ప్రజలకు సరైన కంటి అద్దాలు ఇవ్వకపోగా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన కంటి అద్దాలను పంపిణీ చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూలగ పడేసినట్ట కళ్ళద్దాలు ఇవే ఇంత సకధానం అంటే ఇక ఇప్పుడు కొత్త ఇవ్వస్తా ఉంటారట కేవలం ఎన్నికల కోసమే ఎన్నికల్లో ముసలోళ్ళ కన్ను మంచిగా కనిపించాలి కదా ఓటేసేటప్పుడు కారు కుడతాని ఇప్పుడు కంట్లు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అప్పుడు చేయించు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడే జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో సౌకర్యాలు లేమి గర్భిణులకు ఇచ్చే ఇరవై కోట్ల బకాయిలు చెల్లించాలి ప్రభుత్వ వైద్య సేవలు విస్తరించాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ ఆగని అక్రమ ఇసుక రవాణా మామూలుల మత్తులో మైనింగ్ అధికారులు ఒక్కో జేసీబీ దబ్బాకి రెండు నుంచి ఐదు వేల వరకు వస్తువులు రెవెన్యూ పోలీసుల అక్రమార్జనతో ఆగని ఇసుక దంద ఇసుక వాహనాల్లో ఆయా గ్రామాల్లో రోడ్లన్నీ ధ్వంసం ఉన్నాయి ఇగో ఈ ఓదికు శివభక్తుని చితకబాదిన ఎస్ఐ తిరుపతి రెడ్డి తన తప్పు లేకుండా బూతులతో విరుచుకుపడ్డారన్న పడ్డారన్న బాధితుడు ఎస్ఐకి భయపడి మీడియా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వేములవాడ పట్టణంలో ఘటన ఆగ్రహించిన శివభక్తులట ఆగో ఇప్పుడు మరిగా తిరుపతి రెడ్డి పైన అవుతుంది శివభక్తుని <Sessizos> తిట్టికొచ్చిందట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తే నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ జార్జి రెడ్డి మాదా దాడులను వ్యతిరేకించిన వీరుడు పీడిఎస్యు జిల్లా కార్యదర్శి రాజేష్ డెబ్బై ఆరవ జయంతి రెడ్డిది అది నిర్వహించుకురిగా అక్రమ నిర్మాణాలు ఆగేనా జవహర్ నగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన డిస్టిక్ టాస్క్ ఫోర్స్ బృందం బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వలేదని కూల్చివేస్తున్నారంటూ ఆరోపణలు అందరికీ ఒకే న్యాయం ఉండాలంటున్న బాధితులు ఈ మేడ్చల్ జిల్లాని రక్షించుకోవాలంటే ఈ దుర్మార్గుడైనటువంటి మల్లారెడ్డిని మేడ్చెల్లో రాజకీయంగా పాత్ర పెట్టాల్సిందే మేడ్చెల్ పట్టిన బట్టిన శని మల్లారెడ్డి ఈ పీడబోవాలంటే మేడ్చెల్ కు ఈ బీఆర్ఎస్ జనిగలు పట్టినాయి ఈ జనిగలను ఖతం చేయాలంటే మనమంతా మేడ్చెల్ ప్రజలకు విముక్తి జరిగే విధంగా పోరాటం చేయాలి డ్రైవర్ జర భద్రం పేరుకే అభివృద్ధి పనులు శూన్యం ఒక బండి పోతే ఇంకో బండి రాలేని పరిస్థితి ప్రమాదాల కారణమవుతున్న నాదర్గుల్ రోడ్డు పట్టించుకొని అధికారులు ఇంకా ఇవి బస్టాప్లా బంజర్ దొడ్ల బస్ స్టాప్లో కూర్చోవాలంటేనే భయపడుతున్న ప్రయాణికులు ఇగో ఇది బస్ స్టాప్ చేవెళ్ళ నియోజకవర్గం కొన్ని గ్రామాల గేట్ల వద్ద గేట్లు ఉన్నాయట సాకలి ఐనమ్మ విగ్రహాన్ని కాల్చిన దుండగులు నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న ధోబీగఢ్ ధోబీ గఢ్ పై బడాడర కన్ను మా పొట్టగొట్టే కుట్రలు అంటున్నారు ధోబీగఢ్ను కూడా కబ్జా పెట్టే ప్రయత్నాలు ఉన్నట్టుగా ఇక చూసుకో సాకలైన విగ్రహం లేకుండా చేసేది రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ పార్టీ బిక్ష టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్ కాంగ్రెస్ పార్టీ కాదు మన కొండా విశ్వేశ్వర రెడ్డి అన్న పుణ్యం ఘనంగా శ్రీన నాను మహారాజ్ జాతర ఉత్సవాలు హాజరైన ఏఐసిసి నేత ఏలెడ్డి మహేశ్వర రెడ్డి ఆ సేవా కార్యక్రమాలు చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారా అధికార పార్టీ కుట్రే డాక్టర్ రాజా రమేష్ బదిలీ వార్డు బాయ్కి ఒక న్యాయం డాక్టర్ కి మరో న్యాయమా డాక్టర్ బదిలీని విరమించుకోవాలని అఖిలపక్షం నాయకుల ధర్నా నల్ల బ్యాడ్జీలతో ఆసుపత్రి ముందు నిరసన అందమారి అంధకారంలో మందమారి మండలం గ్రామాలకు వెళ్లాలంటే చీకట్లో ప్రయాణించాల్సిందే బిక్కుబిక్కుమంటూ ప్రజలు పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఆ బెల్లంపల్లి వాసుకి ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎక్సలెంట్ అవార్డు వచ్చిందట ఎమ్మెల్యేకు ముగ్గులతో నిరసన హామీలు మరిచిన ఎమ్మెల్యే అంటూ చిన్నయ్యపై ఆగ్రహం ముగ్గులతో నిరసన వ్యక్తం చేస్తున్న భార్యపల్లి గ్రామస్తులు ముగ్గులతో కాదు పరద సాటుపోయాక చేయాలి మనం మోసం అప్పటిదాకా నమ్మించాలి మీకే మీకే అని సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్న కడెం నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన ఇక మనోళ్ళు చెప్పమంటే కోటి ఎకరాలకు నీళ్ళు అని చెప్పి డ్రామాలు చెప్తా ఉంటారు ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పేపర్ విశేషాలు ఇవాళ వేరే పేపర్ లేవు శనార్థి తెలంగాణ దిశ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లైక్ చేయండి షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫస్ట్ దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా యా గుడ్ మార్నింగ్ వేములపల్లి రాము చిన్నగల్లా చెన్నయ్య ఏదో ఛాయ్ బొమ్మ పెట్టిండు దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు లైక్స్ అన్ని చూపిస్తా ఉన్నాయి మీ దాంట్లో ఒకసారి చూడండి ఇది ప్లే ఇది కనిపించాలి ప్లస్ మీ దాంట్లో స్క్రీన్షాట్ ఈ రెండు తీసి నాకు పంపించండి సిరిసిల్ల జేఎన్టీహెచ్లో నో ఫ్యాకల్టీ గుడ్ మార్నింగ్ మల్లన్న కేటీఆర్ సిఎం కేసీఆర్ పిఎం నెక్స్ట్ ఇంకేం ఉండదు నైంటీ కేసీఆర్ ముంబై నుండి అన్న రెండు రోజుల నుండి పోల్ రావట్లేదా పోల్ పెడుతున్నాం కదన్న పోల్ ఎందుకు వస్తలేదు గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ మల్లన్న గారు గుడ్ మార్నింగ్ పాలకుర్తి జన్గాం యా గుడ్ మార్నింగ్ ఆల్ ఇక కేటీ రామారావు ఏడికి పోయాడు అంటే స్విట్జర్లాండ్ పోయిండు మొన్న దావోస్కి పోయినప్పుడు పదమూడు కోట్లు అయినా తిరిగేస్తున్నందుకు ఈయన చాయ్ బిస్కెట్ల ఖర్చు పదమూడు కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం మరి ఎంత పెడుతుడో మనకు బిల్లు టూ పాయింట్ త్రీ కే చూపిస్తుందా వన్ నైంటీ ఫోర్ చూపిస్తున్నాయి కొంతమందికి త్రీ పాయింట్ వన్ కే లైవ్ రావట్లేదే అగో మలనా లాల్ సలాం వస్తుంది పోల్ రావడం లేదు పోల్ ఎందుకు రాదన్నా పోల్ వస్తుందిగా పోలు పెట్టినాం హెచ్డీలో కాదు న్యూస్లో చూడండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అంటున్నారు వీటిని నమ్మి ఓటు వేస్తారా వ్యయం నమ్మి ఓటు వేసేటోళ్ళు కూడా పద్దెనిమిది శాతం మంది ఉన్నారట వేయం అంటే వాళ్ళు ఎనభై రెండు శాతం మంది ఉన్నారు ఇక మీరు మీ మిమ్మల్ని చూసి ఏది టీచర్లను చూసి ప్రజలు నవ్వేదాకా తెచ్చుకోకు ఈసారి క్లియర్గా ఇగో ఇది కనిపించాలా మీ మీ స్క్రీన్ మీద కనిపించాలా అట్టాది తీయండి నైన్ ట్వంటీ ఎయిట్ లైక్స్ కనిపిస్తున్నాయి అట చూడు దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయాల్సిందిగా మిత్రులకు పోల్ రావడం లేదన్న అంటున్నాడు పోల్ రావడం లేదు అన్న క్యూ న్యూస్లో అన్న పోలు క్యూ న్యూస్లో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి ఇక్కడ షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మేము యూట్యూబ్లో చూస్తాను ఎస్ ఛత్తీస్గఢ్ నుంచి చూస్తా ఉన్నాం సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులా డెబ్బై ఎనభై శాతం మంది బీహార్ వాళ్ళే ఉన్నారు తెలంగాణ వాళ్ళ మట్టి కొట్టిరు కేటీ రామారావు అలా పార్ట్నర్ అని చెప్తా ఉన్నారు ఆ మిల్లోనికి మనం చెప్తే మీకు రెండు రోజులలో డేటా ఇస్తా సారని అవతల దాకా ఇస్తలేడు సిర్పూర్ పేపర్ మిల్లులో జరుగుతున్నటువంటి మోసం తెలంగాణ ప్రజలు బీహార్ వాళ్ళకే మొత్తం ఆడ అందుకోసమే లైక్ చేయండి అన్న చాలా మంది లైక్ చేయండి ఎందుకంటే మాక్సిమం దొరికిపోయినారు ఇంకా కొన్ని ఆధారాలు పంపిద్దాం ఎస్ ఆందోల్ మహేశ్వరం హెడ్ క్వార్టర్ సమస్య గురించి మహేశ్వరం మొత్తమే హెడ్ క్వార్ సమస్యలో ఉంది షాద్ నగర్ యుఎస్ఏ సుదర్శన్ అన్న లేడా సుదర్శన్ అన్న వాళ్ళ మదర్ చనిపోయింది కదా అందుకోసమని లేడన్నా వస్తుంది త్వరలోనే